పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సిపిఐ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాజ్భవన్ లోపలికి వెళ్లేందుకు నారాయణ యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. డీజిల్ పెట్రోల్ దానిపైన ఆందోళన చేయాలని రాష్ట్ర పార్టీ పిలిపించింది. దేశ ఆల్ ఇండియా పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా చలో రాజ్భవన్ పిలిపించడం జరిగింది. మేము కోరేది ఒకటే, రాష్ట్రాలకి ఫెడరల్ స్ఫూర్తి ఉంది, ఫెడరల్ స్ఫూర్తికి ధ్వంసం చేసే పద్ధతుల్లో విద్యుత్ శక్తి చట్టాన్ని మార్చేస్తున్నారు. డీజిల్ పెట్రోలు 2014లో $100 ఉంటే అప్పుడు $50 ఉండింది పెట్రోలు, ఇప్పుడు $45 పడిపోయింది అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్, ఇప్పుడు ₹80 పెరిగిపోయింది. అంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గుతూ ఉంటే ఎందుకు పెంచుతూ ఉన్నారు? 20-25 రూపాయలకు అమ్మాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ₹80 అమ్ముతూ ఉన్నారంటే ఇది లూటీ, పబ్లిక్ లూటీ ఫ్రమ్ ది పీపుల్, ట్యాక్స్ ప్రైస్ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి పద్ధతి అంతా. దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు, మళ్ళీ ఖర్చు పెట్టమంటే పెట్టరా? బీహార్లో 170,000 మంది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై మండిపడ్డారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ధరల పెంపుపై నిరసన తెలుపుతున్న సిపిఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలు భారం మోపుతుందంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేసి సిపిఐ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ ప్రకటించినతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ గవర్నర్ ఆయనతో మాట్లాడుతున్నారు. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్. ప్రధానంగా ఈ నెలలోనే జూన్లోనే లాక్డౌన్ ఉండగా 13 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, పెనుభారం వేపారం. ఇవాళ ఒక పెట్రోల్ మీద ₹8.12, డీజిల్ మీద ₹8 వరకు పెంచారు. అంటే మధ్యతరగతి సామాన్య ప్రజల బతుకులు బజార్ పనిచేస్తూ ఉన్నారు. ఈ డీజిల్ ధరలు పెరిగినందువల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరుగుతాయి, దాంతో మరి ఇవాళ సామాన్య నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే సామాన్యులు నడ్డు విరిగొట్టే ప్రమాదం. ఒకవైపు లాక్డౌన్ ఉంటుంది, లాక్డౌన్ ఉండగా ఎట్లా ధరలు వేస్తారు అడుగుతున్నాం. లాక్డౌన్ ఉండగా ఉద్యమాలు చేయొద్దు, మరి లాక్డౌన్ ఉండగా ధరలు ఎట్లా వేస్తారు, ఎట్లా ఛార్జీలు వేస్తారని సిపిఐ ప్రశ్నిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలా, లేకపోతే రానున్న కాలం మంత్రి ఉద్యమాన్ని ఉధృతం ఇద్దామని హెచ్చరించడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం, ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకోవైపున 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ఇది పూర్తిగా రాష్ట్రాలు హక్కులు హరిస్తూ ఉంది. అంతేకాకుండా క్రాస్ సబ్సిడీలు తీసేసే ప్రమాదం ఉంది. అలా సామాన్యుడిపైన 200 ఇంట్లో కాల్చుకునే వాళ్ళపైన 100 ఇంట్లు కాల్చుకునే పెనుభారం మోపే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం, ఈ లాక్డౌన్లో 3 నెలల సార్లు ఒకసారి బిల్ తీసుకొస్తేనే అడ్డగోలుగా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా మరి పూర్తిగా మరి ప్రైవేటులకు అప్పచెప్తే, కార్పొరేట్లకు అప్పచెప్తే ఇంకా సామాన్య ప్రజల బతుకులు బజార్ పాలు చేస్తారు, మరి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేసి పెనుభారం అవుతారు. అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే 2020 ఎలక్ట్రిసిటీ అమెండ్ బిల్ను విత్డ్రా చేసుకోవాలా, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.